హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగ్గర్ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం www.youtube.com/electricaltechintel కానీ గూగుల్ సెర్చ్ బార్లో కానీ యూట్యూబ్ సెర్చ్ బార్లో కానీ సెర్చ్ చేయడం ద్వారా నాకు సంబంధించిన వీడియోస్ అనేవి మీరు చూడగలరు. సో ఈరోజు మనం మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగ్గర్ గురించి తెలుసుకుందాం. సో ఈ మెగ్గర్ అనేది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా వేడికి మెజర్ చేస్తారంటే కేబుల్స్కి, మోటార్ వైండింగ్స్కి ఎక్కువగా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది టెస్ట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఎప్పుడైనా మీరు మోటార్స్కి వార్నిష్, మోటార్ వైండింగ్స్ వార్నిష్ అనేది వేయడం చూసే ఉంటారు. సో ఈ యొక్క వార్నిష్ అనేది ఎందుకు వేస్తారంటే ఆ వైండింగ్స్లో ఇన్సులేషన్ అనేది వీక్గా ఉండడం వల్ల ఈ యొక్క వార్నిష్ అనేది వేస్తారన్నమాట. సో ఈ యొక్క ఇన్సులేషన్ అనేది ఎందుకు వీక్ అవుతుందంటే ఎలక్ట్రికల్ స్ట్రెసెస్ వల్ల కానీ, టెంపరేచర్స్ వల్ల కానీ, క్లైమాటిక్ కండిషన్స్ అంటే డస్ట్ వల్ల కానీ ఈ యొక్క ఇన్సులేషన్ అనేది వీక్ అవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్సులేషన్ వీక్ అయిందా లేదని తెలుసుకోవడానికి ఈ యొక్క మెగ్గర్ ద్వారా దీన్ని తెలుసుకుందాం అన్నమాట. సో ఈ మెగ్గర్లో డీసీ ఓల్టేజ్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క డీసీ ఓల్టేజ్ ఏం చేస్తుందంటే ఆ యొక్క పర్టికులర్ ఇన్సులేషన్లో రెసిస్టెన్స్ని మాత్రమే మెజర్ చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క డీసీ ఓల్టేజ్ అని యూజ్ చేస్తారు. ఈ డీసీ ఓల్టేజ్ బదులు ఏసీ ఓల్టేజ్ని యూజ్ చేస్తే సో ఈ యొక్క పర్టికులర్ ఇన్సులేషన్లో రెసిస్టెన్స్కి బదులు ఇంపిడెన్స్ని మెజర్ చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క డీసీ ఓల్టేజ్ని మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి మెగ్గర్లో ఎప్పుడైనా పాయింటర్ ఉంటుంది, ఆ పాయింటర్ అనేది ఇన్ఫినిటీకి చూపిస్తుంది అనమాట. దానికి అర్థం ఏంటంటే ఏ ఆ యొక్క పర్టికులర్ ఇన్సులేషన్లో దాని యొక్క రెసిస్టెన్స్ అనేది వెరీ హైగా ఉంది అంటే గుడ్గా ఉంది, కండిషన్ అనేది మంచి కండిషన్లో ఉంది, ఆ యొక్క పర్టికులర్ ఈక్విప్మెంట్, పర్టికులర్ కేబుల్, పర్టికులర్ వైండింగ్, మోటార్ వైండింగ్ అనేది కరెక్ట్ ఉంది అని చెప్పడానికి ఒక ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అనేది పాయింట్ చేయడం వల్ల ఇన్ఫినిటీ పాయింట్ అనేది దాని యొక్క పర్టికులర్ ఇండికేషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మోటార్ మెగ్గర్ అనేది ఎలా ఉంటుందో దాంతోపాటు మీకు పర్టికులర్గా చేసి చూపిస్తాను మెగ్గర్ని ఇన్సులేషన్ అనేది ఎలా చెక్ చేస్తాను అనేది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంటర్ మెగ్గర్ అంటుంది దీన్ని. సో దీన్ని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్టర్ అని కూడా అంటారు. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది. సో దాని మీద 500 వోల్ట్స్ అని రాసి ఉంటుంది, చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది 500 వోల్ట్స్ అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పాయింటర్ దగ్గర చూసారు కదా, పాయింటర్ 500 వోల్ట్స్, ఇది మెగా ఓమ్స్ అనమాట, 0 to ∞ అనమాట. సో పక్కనే చూడండి, అదిగోండి 500 వోల్ట్స్ అని కనబడుతుందిగా, 500 వోల్ట్స్ అనమాట. ఇది ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి, 500 వోల్ట్స్ మెగ్గర్ అనమాట. ఇది డీసీ, ఓన్లీ డీసీ అనమాట. సో ఇప్పుడు మీరు క్లామీటర్ ప్రోబ్స్ పెట్టి దాని యొక్క ఎర్త్ లైన్తో ఓల్టేజ్ చెక్ చేస్తే డీసీ ఓల్టేజ్, దాని యొక్క రొటేటింగ్ హ్యాండిల్తో తప్పడం వల్ల 500 వోల్ట్స్ అనేది డీసీ అనేది మీకు కనబడుతుంది. చూసారు కదా ఎర్త్ లైన్ ఉంది, ఈ ఎర్త్ అనేది బాడీకి పెట్టాలన్నమాట. ఏదైనా ఒక బాడీకి ఎర్త్కి లైన్ అనేది మనం దేనైతే మేము ఈక్విప్మెంట్ టెస్ట్ చేస్తున్నాం దానికి యొక్క వైర్ అనేది దానికి కనెక్ట్ చేయాలి. సో అక్కడ హ్యాండిల్ అనేది ఛార్జ్ చేయడానికి అనమాట, ఓల్టేజ్ అనేది జనరేట్ అవ్వడానికి అనమాట ఆ యొక్క హ్యాండిల్. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మెగ్గర్. సో ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ఛార్జ్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మేము ఛార్జ్ ఇలా రొటేట్ చేయడం వల్ల ఛార్జ్ అనేది అవుతుంది. సో అంటే అందులో కంటిన్యూటీ అనేది వస్తుంది, అంటే ఓల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ విధంగా మెగ్గర్ అనేది ఎలా టెస్ట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మెగ్గర్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఎత్తు లైన్ అనే దానికి కనెక్ట్ చేయాలి, గాడ్ అనేది వదిలేయండి, గాడ్ అనేది ఎడిషనల్ అనమాట, అది దానివల్ల యూజ్ లేదు. ఓకేనా, సో చూసారు కదా లేదు, అది అసలు దానివల్ల యూజ్ లేదు. అది ఇస్తాడు జనరల్గా గాడ్ అంటే దానికి ఎడిషనల్గా ఇంకోటి పెట్టి గాడ్గా అనే దానికి పెట్టాలి, ఏదైనా ఒక ప్రోడక్ట్ దేనికైనా లీకేజ్ అయినా కరెంట్ అవుతుంది అనేసి. ఓకేనా, చూసారు కదా ఈ యొక్క పాయింట్ అనేది ఇన్ఫినిటీకి చూపిస్తుంది కదా. ఇన్ఫినిటీ అంటే దాని యొక్క దేనైతే ఇన్సులేషన్ టెస్ట్ చేస్తున్నావో ఆ రెసిస్టెన్స్, దాని యొక్క ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అంటే గుడ్ కండిషన్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే 0 చూపిస్తుందో దాని యొక్క దాని అక్కడ ఎలక్ట్రికల్ లీకేజ్ అనేది జరుగుతుంది, అంటే ఇన్సులేషన్ అనేది వీక్గా ఉంది అంటే బాగాలేదన్నమాట. సో ఇప్పుడు నేను మీకు మోటార్ వైండింగ్కి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఓకేనా, సో ఇది ఒక మోటార్ అనమాట, మోటార్ వైండింగ్కి దీని యొక్క ఇన్సులేషన్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను ఈ యొక్క మెగ్గర్తో.
యొక్క మోటార్ ఇన్సులేషన్ వైండింగ్ అనేది, మోటార్ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. సో ఈ యొక్క మోటార్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అనమాట అవి. ఓకేనా, చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎర్త్ ఉంది చూసారు కదా, ఎర్త్ అనేది ఒక బాడీకి టచ్ చేయాలన్నమాట. ఈ యొక్క టెర్మినల్ బాక్స్ బాడీకి ప్లేస్ చేసి దాని తర్వాత ఒక్కొక్క టెర్మినల్కి చెక్ చేయాలి. ఓకేనా, చూసారు కదా ఇప్పుడు నేను దీనికి బాడీకి అనేది పెట్టానమాట. ఈ యొక్క ఎర్త్ నుంచి బాడీకి పెట్టాను. సో ఒక లైన్ ఉంది చూసారు కదా, లైన్, ఆ లైన్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ బాడీకి పెట్టిన తర్వాత ఫస్ట్ బాడీ టు బాడీ చెక్ చేయాలన్నమాట. అంటే కంటిన్యూటీ వస్తుందా లేదా తెలుసుకోవడానికి. చూడండి, అది బాడీ టు బాడీ చెక్ చేశాను కదా, కంటిన్యూటీ పాయింట్ అనేది జీరో చూపిస్తుంది, అంటే కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క టెర్మినల్కి చెక్ చేస్తాను. సో ఫస్ట్ ఒక టెర్మినల్ అంటే చూసారు కదా వైండింగ్ ఇన్ఫినిటీ రాలేదు, అంటే జీరోకి ఇన్ఫినిటీకి మధ్యలో ఉన్నాయి. అంటే ఇందులో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది వీక్గా ఉంది, ఇందులో కూడా వీక్గానే ఉంది చూసారు కదా. సో ఇప్పుడు ఇది జీరో వచ్చేస్తుంది, అంటే ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది వీక్గా లేదు, అసలు బాగాలేదన్నమాట. ఎక్కడ బాడీ అనేది షార్ట్ అవుతుంది, ఈ యొక్క వైండింగ్ అనేది దేనికో టచ్ అవుతుంది అన్నమాట, బాడీకి టచ్ అవుతుంది, ఎలక్ట్రికల్ లీకేజ్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఇన్సులేషన్ అనేది వీక్గా ఉంది. సో ఇది కూడా ఇన్సులేషన్ అనేది షార్ట్ అయింది, బాడీ వైండింగ్ అనేది ఎక్కడో దేనికో టచ్ అవుతుంది అన్నమాట, బాడీ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మెగ్గర్ అనేది మెగ్గర్తో ఈ యొక్క వైండింగ్ని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుంటారనమాట. చూసారు కదా, ఇప్పుడు బాడీ టు బాడీ ఈ విధంగా చెక్ చేస్తాం. చూసారు కదా, మళ్ళీ చెక్ చేస్తున్నాం, ఇన్సులేషన్ అనేది వీక్గా ఉంది. అప్పుడు వార్నిష్ చేయాలన్నమాట, వార్నిష్ చేసి మోటార్ వైండింగ్స్ వార్నిష్ చేస్తే అప్పుడు మళ్ళీ నార్మల్కి వస్తుందన్నమాట. ఓకేనా, సో అది బాడీ అనేది షార్ట్ అయింది ఎక్కడో, చూసారు కదా. అవును, బాడీ వస్తుందండి, జీరో వస్తుందంటే ఇన్సులేషన్ అనేది ఎక్కడో కరెక్ట్గా లేదు, అంటే బాడీకి వేరే వైండింగ్కి ఇంకొక వైండింగ్ టచ్ అవుతుంది. ఇప్పుడు మీరు మోటార్ ఆన్ చేస్తే షార్ట్ అయిపోద్ది అనమాట, అందుకోసం చెప్పేసి ముందుగా మనం మెగ్గర్ అనేది చెక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మెగ్గర్తో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది చెక్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.